కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను మంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించారని అన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వారి గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు ఎరువులు అందిస్తున్నారని అన్నారు. రైతుల సౌలభ్యం కోసం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్ను ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మంత్రి సోదరులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నారాయణ స్వామి, మండల కన్వీనర్ వీరేష్, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఆలూరు పట్టణం నందు వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్ టెస్ట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మొన్ననే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు 8వ తేదీ రోజు రైతు దినోత్సవం రోజు రాయదుర్గం నందు ల్యాబ్ టెస్టింగ్లు రైతులకి ఆర్బికేలు ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతన్నులు చాలా ఆనందపడుతున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకున్న విధంగా రైతులకి మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు రైతు భరోసా రైతులకు భరోసా ఇస్తూ రైతులకి వారి వారి గ్రామాల్లోనే మంచి మంచి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు వారు ఎక్కడికి పోకున్నట్లా గత ప్రభుత్వాల్లో చూసాం. మండలాల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో ఖర్చులు పెట్టుకొని సబ్సిడీ విత్తనాల కోసం పోతే దొరికేటివి కాదు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నగారు వచ్చిన తర్వాత రైతులకి మేలు చేయాలి, రైతన్నులు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఒక నినాదంతో రైతులకి పెద్దపీట వేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి ఏమేమి ఉపయోగకరాలు కావాలో అన్ని విధంగా ఆ గ్రామంలోనే వాళ్ళకి సమకూర్చి అదేవిధంగా ల్యాబ్ టెస్టులు ఈరోజు చూడండి, ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో కూడా లేదు. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ టెస్ట్ చేయించి రైతులను ఆదుకోవాలి అనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం, రైతులు ఈరోజు ఆనందంగా ఉన్నారు. వర్షాలు కూడా చాలా బ్రహ్మాండమైన వర్షాలు ఉన్నాయి. గత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రమాణ స్వీకారం మొదలు నుంచి ఈరోజు వరకు కూడా ఇప్పుడు 3వ సంవత్సరానికి పంటకి మొదలవుతుంది. ఈ సంవత్సరం కూడా ముంగారు పంటకి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతులు ఈరోజు ఆనందంగా ఉండి ఈరోజు మేము రైతు రాజుగా ఉండే రోజులు గౌరవంగా మేము చెప్పుకునే రోజు ఈరోజు వచ్చిందని చెప్పేసి రైతులు అంటున్నారు. కాబట్టి ఇది రైతుల ప్రభుత్వం. రైతులకి ఏదైనా కూడా వారి కష్టాలకి నేనున్నానని చెప్పేసి రైతులు ఆదుకునే రోజు ఈరోజు వచ్చిందని చెప్పేసి ఈరోజు రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి చెప్పగలను.